నమస్కారం. ఇవాళ ప్రెస్ మీట్ లో కొంచెం నోరు జారింది, దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తా ఉన్నాను. మన ఊర్లలో ఎవరన్నా ఎడమ చేతితో పనిచేస్తుంటే కుడిచేయి ఎల్లమ్మకి ముడుపు పెట్టినవరా అని అంటారు. కోడిని కూడా ఎల్లమ్మకి ముడుపు పెట్టినప్పుడు, ఆ కోడిని ఎల్లమ్మకి బలిచ్చినప్పుడు కాళ్ళు కూడా చెట్టుకి కట్టేస్తారు. అట్లా కుడికాలు ఎల్లమ్మకి ముడుపు పెట్టినవా అనే బదులు కుడికాలు చెప్పు అని వచ్చింది. ఎందుకంటే ఎడమకాలు చెప్పు అని కేటీఆర్ అన్నాడు. సో ఆ సంభాషణలో పొరపాటున నోట్లోంచి చెప్పు కూడా వచ్చింది. నా ఉద్దేశం అది కాదు. గ్రామాలలో ఎన్నో ఎల్లమ్మకి దావతులలో నేనిచ్చినా, ఎన్నో ఎల్లమ్మ దావతులలో నేను పాల్గొన్నా. నాకు ఎల్లమ్మ మన గ్రామ దేవత అంటే విపరీతమైన అభిమానం. దయచేసి అట్టి పదం వాడినందుకు నన్ను క్షమించండి. రానున్న కాలంలో ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. ప్రతి ఒక్కరికి ఎవరికైతే ప్రతి హిందూ సోదర సోదరి మనకి అందరికి కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. పోలీసుల ద్వారా వెరిఫికేషన్ చేయించుకుని అప్పుడు తీసుకొస్తున్నాం. అలాంటి జన సైనికుల మీద మీరు దాడులు చేస్తే మటుకు వైసీపీ నాయకులకు, స్థానిక వైసీపీ నాయకులకు కానీ, జిల్లా స్థాయి వ్యక్తులకు కానీ, రాష్ట్ర స్థాయి వ్యక్తులకు కానీ చెప్తున్నాను, మీరు మా వాళ్ల మీద దాడి చేస్తే మటుకు జాగ్రత్తగా మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సభా మర్యాద కాదు కాబట్టి నేను మాట్లాడట్లా. భావం అర్థమైంది కదా మీకు. మా ఒంటి, మా జన సైనికుడి ఒంటి మీద చేయబడితే కౌలు రైతుకు సంబంధించి, కౌలు రైతుకు సంబంధించి మనకు అన్నం పెట్టే రైతు, ఇదే పరిస్థితులు మనకి తెలంగాణ ఆంధ్ర విభజన జరిగినప్పుడు, ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరూ ఒక మాట అనేవాళ్ళు నా తెలంగాణ సన్ని మిత్రులందరూ. మీకు పచ్చటి గోదావరి జిల్లాలు ఉన్నాయి, పచ్చటి ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి, మాకంత పచ్చదనం లేదని చెప్పేవాళ్ళు. అందుకని మా రైతులు, రైతాంగం అట్టుడికిపోతుంది. ఈ రోజున మన రైతాంగం విడిపోయిన తర్వాత మనం ఇంకా బెటర్ అవ్వాలి, బాగుపడాలి తప్ప 3000 మంది రైతులు చనిపోవడం, కౌలు రైతులు చనిపోవడం చాలా బాధ కలిగించింది. ఒకవైపు వరి లేని చోట తెలంగాణలో వరి పండిస్తూ ఉంటే ఇంత చక్కటి జీవనదులుండి మనకి ఈ గోదావరి జిల్లాలో పెట్టి, గోదావరి జిల్లా ఇన్ని ఆత్మహత్యలు ముఖ్యంగా జరుగుతుంటే నిజంగా చాలా బాధగా ఉంది. దీనికి కావాల్సింది వీళ్ళకి ధరల స్థిరీకరణ, ఇది ఒకటి ఏర్పాటు చేయాలి. వీళ్ళు మాటలు చెప్పారు, అలాగే రైతు భరోసా పథకం కింద 13,500 ఎంతో ఇస్తామని చెప్పారు. అది ఆఖరికి 6,000 కలుపుకొని యాక్చువల్గా వాళ్ళు చెప్పిన ప్రకారం 13,500 ఇచ్చేటట్టయితే కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని ప్రతి రైతుకి, గుర్తుపెట్టుకోండి, ప్రతి రైతుకి 18,500 రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం వాటా కలుపుకొని 13,500గా మీకు ఇస్తా ఉన్నారు. సో మీకు ద్రోహం చేస్తుంది. మీకు దాదాపు 7,000 పైచీలకు మీకు రానివ్వకుండా చేస్తా ఉన్నారు.